హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను జిలేబీ చేయబోతున్నాను అది కూడా బెల్లం అండ్ వీట్ ఫ్లోర్ అనమాట అంటే గోధుమ పిండితో చాలా టేస్టీ అయిన జిలేబీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ అయితే దానికి కావాల్సింది గోధుమ పిండి ఒక బౌల్ అనమాట ఫుల్గా ఒక బౌల్ తీసుకోండి సరిపోతుందనమాట చెప్పాను కదా ఇది గోధుమ పిండితో అనమాట చాలా హెల్దీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది గోధుమ పిండి బెల్లాన్ని యూజ్ చేసుకొని చేస్తున్నాము దీనిలో మనము ఈనో వేస్తున్నామండి ఇందులో ఇంకా ఎలాంటి మనం షోడా ఉప్పు అంటే బేకింగ్ సాల్ట్ కానీ బేకింగ్ పౌడర్ కానీ ఇలాంటివి ఏమీ వేసుకోకుండా ఓన్లీ ఈనో ప్యాకెట్ వేసుకొని మనం జిలేబీ అనేది ప్రిపేర్ చేయబోతున్నాము అది కూడా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయనమాట ఫస్ట్ అయితే గోధుమ పిండి తీసుకున్నాం కదా ఒక కప్పు దానిలో ఒక ప్యాకెట్ ఈనో ప్యాకెట్ అయితే సరిపోతుందండి దీనికి కట్ చేశాను ఇది పూర్తిగా వేసేసుకోవాలి ఇది వేసిన తర్వాత దీనిలో కొంచెమంతా ఆయిల్ కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకోండి నెయ్యి అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఆయిలే యూస్ చేసుకుంటున్నాను మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వాడుకోండి రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని చక్కగా మొత్తం కూడా కలిపేసుకోవాలి చూసారు కదా ఈ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట ఈ రెండు కలిపేసుకున్న తర్వాత దీనిలో మనం వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకొని దోసల పిండి ఎలా ఉంటుందో తెలుసు కదండి అలా కలుపుకోవాలి మరి గట్టిగా కాకుండా మరి నీళ్ళలాగా లూజ్గా కాకుండా మనం దోశల పిండిలాగా కలుపుకుంటే చాలా బాగుంటుంది కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తూ మొత్తం కూడా కలిపేసుకోవాలి వాటర్ అనేది మొత్తం ఒకసారిగా పోస్తే జోరుగా అయిపోతుందండి అలా కాకుండా మనం చూసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వేసుకోవాల్సి ఉంటుంది అనమాట దీనిలో ఇదిగోండి ఈ విధంగా కనీసం రెండు మూడు నిమిషాల పాటైనా దాన్ని బాగా ఎంత బాగా కలిపితే అంత పర్ఫెక్ట్గా వస్తుంది జిలేబీ అనేది అంత టేస్టీగా వస్తుందనమాట కొంచెం రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూనే ఉండండి చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి ఇందులో కొంచెం వాటర్ అయితే పడుతుందండి అంటే సాఫ్ట్గా పిండి అనేది మనకు సాఫ్ట్గా వరకు కూడా వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా దోశల పిండి ఎలా అయితే ఉంటుందో అలా కలుపుకోవాలి ఇదిగోండి ఇలా వస్తే సరిపోతుందన్నమాట చూసారు కదా ఇంకా మనం దీనిలో ఏమీ వేసుకోలేదండి ఓన్లీ ఒక ఈనో ప్యాకెట్ కొంచెం ఆయిల్నే యూస్ చేసుకున్నాము ఇంకా ఎలాంటిది కూడా ఇందులో యాడ్ చేసుకోలేదు నెక్స్ట్ వచ్చేసి దీనికి కావాల్సిన సిరప్ కోసం బెల్లాన్ని యూజ్ చేసుకుంటున్నాము పంచదార కాదనమాట బెల్లం వచ్చేసి రెండు ఒక కప్పు మనకు గోధుమ పిండికి ఒకటిన్నర కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట నేను ఒక బౌల్ తీసుకున్నాను కదా గోధుమ పిండి ఒకటిన్నర బౌల్ వరకు నేను బెల్లాన్ని వేసుకున్నానండి ఈ బెల్లానికి వాటర్ వచ్చేసి పూర్తిగా వన్ బౌల్ వాటర్ అయితే సరిపోతుందనమాట వాటర్ని వేసుకొని ఇది బాగా కరిగే వరకు మనం కరిగించుకోవాల్సి ఉంటుంది మనం హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కరిగిపోతుంది మొత్తం గడ్డలన్నీ లేకుండా చక్కగా బెల్లం అంతా కూడా మనకు కరిగిపోయేంత వరకు కరిగించుకోవాలి ఇది బాగా కరిగిన తర్వాత దీన్ని మనం వడపోసుకుందామండి ఏమైనా తుక్కు అలాంటివి ఏమైనా ఉంటే వస్తాయి కదా అందుకోసము బెల్లంలో కొంచెం అక్కడక్కడ తుక్కు లాంటిది ఉంటుంది ఆ తుక్కు లాంటి పదార్థాన్ని ఇలా వడకట్టుకుంటే పోతుంది ఇలా మొత్తం కూడా వడకట్టేసుకున్నాను ఇలా వడకట్టిన తర్వాత మళ్ళీ మనం గ్యాస్ మీద పట్టుకు పెట్టుకొని కొంచెం దీనిలో ఇలాచి పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి అంటే ఫ్లేవర్ కోసం అనమాట ఓన్లీ దీన్ని కరిగించాము ఇప్పుడు మనము సిరప్ కోసం దీనిలో కొంచెం ఫ్లేవర్ కోసం ఒక రెండు మూడు యాలకల్ని ఇలా పొడి చేసి వేశాను యాలకల పొడి వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది వచ్చేసి మనకు కొంచెం జస్ట్ అలా హ్యాండ్స్కి ఇలా అంటుకుని ఇలా ఉంటే సరిపోతుందండి సిరప్ అనేది రెడీ అయిపోతుంది పాకం అయితే ఏం అవసరం లేదు మనం పాకం పట్టాల్సిన అవసరం అయితే లేదండి జస్ట్ అది కరిగిపోయి ఇలా మనం చేతిని ఇలా పట్టుకొని రెండు వేల మధ్యలో ఇలా పట్టుకున్నప్పుడు కొంచెం అలా జస్ట్ అంటుకుంటే మనకు సిరప్ అనేది రెడీ అయిపోయినట్లే ఇదిగోండి ఈ విధంగా ఇలా అంటుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీనిలో స్టవ్ అనేది ఆపేసి దీనిలో ఒక నిమ్మకాయని ఒక నిమ్మకాయ తొక్క కొంచెం రెండు మూడు చుక్కలు పడేలాగా వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది ఎందుకోసం అంటే మనకు ఆ పాకం అనేది గట్టి పడకుండా ఉంటుంది అనమాట ఆ సిరప్ అనేది మనకు దగ్గర పడకుండా అలానే ఉంటుంది అందుకోసం కొంచెం వేసాను నిమ్మకాయ నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక కలిపెట్టుకున్న పిండి అనేది ఇప్పుడు కొంచెం తిక్గా అయిపోయింది అనమాట మళ్ళీ కొంచెం వాటర్ అనేది పోసుకుంటే మనకు పిండి అనేది కరెక్ట్గా ఉంటుంది కొంచెం వాటర్ పోసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి వాటర్ కూడా పోసి కలిపేశాను ఇప్పుడు దీన్ని మనం కవర్లో కానీ లేదంటే వాటర్ బాటిల్లో కానీ వేసుకొని వేసుకోవచ్చు అనమాట జిలేబీ ఇంతకుముందు బాటిల్లో వేసి చూపించాను కదా ఇప్పుడు వచ్చేసి కవర్లో వేస్తున్నానండి ఇలా కవర్లో వేసుకోవాలంటే ముందు ఒక గ్లాస్లో కానీ లోటలో కానీ కవర్ని పెట్టేసుకొని దానిలో మనం ఈ విధంగా కలిపినటువంటి పిండి అంతా కూడా వేసేసుకోవటమే నేనైతే ఆయిల్ కవర్ని తీసుకున్నాను ఇలా వేసిన తర్వాత ఒక సైడ్ రెండు వైపులు ఉంటుంది కదా ఒక వైపు చివర తర్వాత మనం వేసినటువంటి ఓపెన్ సైడ్ రెండింటిని కలిపి ఇలా మనం ఏదైనా ఊడిపోకుండా రబ్బర్ బ్యాండ్ పెట్టేసామనుకోండి వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో ఒక సైడ్ ఉంది కదా దాన్ని కొంచెం కట్ చేసుకుందాము కట్ చేసుకుంటే వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కొంచెం పెద్దగా వచ్చేసిందండి హోల్ అనేది మీరు కట్ చేసేటప్పుడు చిన్నది కట్ చేసుకోండి కొంచమే కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత మనం జిలేబీలు అన్నీ వేసేసుకోవటమే నేను కట్ చేసినప్పుడు కొంచెం రంధ్రం అనేది పెద్దగా వచ్చింది కదా మీరు కట్ చేసే కట్ చేసుకునేటప్పుడు కొంచెం తక్కువగా కట్ చేసుకుంటే ఇంకా బాగా వస్తాయి వేసేసుకున్న తర్వాత వీటిని మనం బాగా ఫ్రై అయిన తర్వాత తీసి వెంటనే మనం ఇందాక సిరప్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా బెల్లం దానిలో వేసేసుకోవాలండి వేసిన వెంటనే తీసుకోండి కొంచెం లేటుగా తీసారంటే మెత్తగా అయిపోతాయి అలా కాకుండా వేసిన వెంటనే రెండు వైపులా కూడా మునిగేలాగా చూసుకొని సిరప్పు తొందరగానే లోపలికి పీల్ చేసుకుంటాయన్నమాట వెంటనే తీసేసుకోండి అప్పుడు మనకు చాలా క్రిస్పీగా వస్తాయి మీరు అలానే ఉంచారనుకోండి కొంచెం టైం పాటు ఉంచితే ఏంటంటే మెత్తగా అయిపోతాయి కాబట్టి వేయగానే వెంటనే తీసేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్లో వేసిన వెంటనే వేడిగా ఉన్నప్పుడే మనం సిరప్లో వేసేసుకొని బెల్లం సిరప్లో వెంటనే రెండు వైపులా కూడా మునిగేలాగా చూసుకొని తీసేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి బెల్లం జిలేబిలు రెడీ చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ అయినటువంటి జిలేబీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్దీగా కూడా ఉంటాయి అనమాట చాలా క్రిస్పీగా వచ్చాయి చూడండి చక్కగా పాకం అంతా కూడా లోపలికి చక్కగా పీల్చేసాయి సిరప్ అంతా కూడా దీన్ని మనం ఎక్కడ పంచదారణ కానీ మైదాన్ కానీ యూస్ చేయకుండా గోధుమ పిండి బెల్లంతో ఎంతో టేస్టీ ఎంతో హెల్దీ అయినటువంటి జిలేబీలు మనం ఇంటి దగ్గరే ఇలా తయారు చేసుకున్నామంటే పిల్లలకి నచ్చుతుంది చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బెల్లం కాబట్టి ఇందులో యూజ్ చేసేది జలుబు చేస్తుందన్న భయం కూడా ఉండదు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మొత్తం సిరప్ అంతా లోపలికి చక్కగా గుంజేసుకున్నాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే లేట్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి నా నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుంటాను అప్పటి వరకు కీప్ స్మైలింగ్ బాయ్